ప్రతి మనిషికి వారి ఏజ్ ప్రకారంగా కొన్ని విధాల యాక్టివిటీస్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఆ నార్మల్గా చేసే యాక్టివిటీస్లో కూడా మనిషికి కానీ పిల్లోని కానీ పెద్దవాళ్ళకి కానీ ఆయాసం కానీ ఛాతీలు నొప్పి కానీ దడలా కానీ లేకుంటే కళ్ళు మూర్చపోయినట్టు కానీ చీకట్లైనట్టు కానీ అవుతున్నాయో, దెన్ అప్పుడు ఏదైనా గుండెకి సంబంధించిన ప్రాబ్లం డెవలప్ అవుతుందా అని మనం చూసుకోవడం చాలా అవసరం. కొన్ని కొన్నిసార్లు ఈ వ్యాధి ఇంకా ముదిరినప్పుడు ఎగ్జర్షన్లోనే కాకుండా కూర్చున్నప్పుడు కూడా మళ్ళీ ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా పడుకొని సడన్గా ఆయాసం వచ్చినట్టు లేవడము ఇట్లాంటివి కూడా కొన్నిసార్లు అర్లీ స్టేజెస్లో జరుగుతుంటాయి. సో ఏదైనా మనిషికి వారు మామూలుగా చేయగలిగిన పని చేయలేకుండా కొత్తగా ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడు మనం హార్ట్ జబ్బా అని మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఏ విషయాన్ని మనం నిర్ధారించుకోవాలంటే మళ్ళీ కరస్పాండింగ్గా దగ్గరలో ఉన్న కన్సల్టింగ్ కార్డియాలజిస్ట్ కానీ స్పెషలిస్ట్ డాక్టర్ కానీ చూపించుకొని పరీక్ష చేయించుకోవడం అవసరం.